మాచర్ల పట్టణంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి టీబీ యూనిట్ సభ్యులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ సూరి మాట్లాడుతూ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. టీబీని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. టీబీ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తించి సరైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి శ్రీనివాస్, శివరామకృష్ణ, శ్రీనివాస్, విజయలక్ష్మి, పండిట్ జఫ్రుల్లా, గుల్సాద్, జయలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మాచర్ల పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల చేత ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున టీబీ వ్యాధి గురించి కనుక చూసుకున్నట్లయితే ప్రపంచ క్షయవ్యాధి కేసుల్లో భారతదేశంలో మూడొంతుల్లో ఒక వంతు కేసులు మన భారతదేశంలో ఉన్నాయి. ఆ విధంగా ఎంతో ప్రమాదకరమైనటువంటి స్థితిలో మన భారతదేశంలో టీబీ కేసులు ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే టీబీ వ్యాధిని నివారించాల్సినటువంటి, నిర్మూలించాల్సినటువంటి బాధ్యత మన అందరిది సమిష్టి బాధ్యతగా తీసుకొని మనం ఈ వ్యాధిని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే టీబీ వ్యాధి ఉన్నటువంటి ఏ వ్యక్తిని, ఏ రోగిని కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అతను టీబీ చికిత్సలోకి తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. ఆ విధంగా మనం టీబీ వ్యాధిని నిర్మూలించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాన్స్ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఎడతలకు డబ్బు ఆయా ఎక్కువగా నేర్చుకుంటుంది కాబట్టి ఎప్పుడైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు నుంచి ఎప్పుడైతే రక్తం వస్తుందో వెంటనే ఆ నేరసులకి వెంటనే వచ్చి డాన్స్ కార్యకర్తలను సంప్రదించి వాటి దగ్గర సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆ మందులు క్రమేణ వాళ్ళు క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ టీబీ అన్నది పారదొచ్చు. పరిసర వాతావరణాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత వాడు చేసే ప్రతి పనిలో కూడా సర్కారు దమాఖానకు వచ్చి వాడు పరీక్ష చేయించుకొని దాన్ని దాచుకోవడానికి ద్వారా ఉపయోగం పొందవచ్చు. టీవీ ప్రతి టీవీ దినోత్సవం సందర్భంగా మా స్కూల్ పిల్లల్ని ర్యాలీ నిర్మించారు. అలాగే దూరంలో పట్టణంలో కూడా ర్యాలీ చేసి ప్రజలందరికీ కూడా టీవీ మీద అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ ఏర్పాటు చేశారు. మరి పిల్లల ద్వారానే ఎక్కువ మంది ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో అన్ని కుటుంబాలకు విషయాలు చేరుతాయి కాబట్టి పిల్లలందరికీ కూడా మా స్కూల్ విషయాలు చెప్పడం జరిగింది. మరి పిల్లలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇంటి గురించి విషయం అవగాహన కల్పిస్తారు, చెప్తారు. ఎప్పుడైతే ఎక్కువ రోజులుగా దగ్గు తక్కువ వస్తూ ఉంటుందో దగ్గు వస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవాలి.